హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ రెడ్డి ఎట్లాగే మరో ఉద్యోగ నోటిఫికేషన్తో మీకు మీ ముందుకు వచ్చాను ఇంతకు ముందు చూసుకున్నట్లయితే మనకి ఇదొక మంచి భారీ బంపర్ ఉద్యోగ నోటిఫికేషన్ నెలకు లక్ష రూపాయల పైగా జీతంతో మనకు ఉద్యోగాలు అనేవి ఉన్నాయి వీటికి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఇవన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ సో వీటికి సంబంధించి అర్హతలు ఉన్న వాళ్ళు మాత్రం అస్సలు మిస్ కాకండి వెంటనే అప్లికేషన్ చేసుకోండి రెండు వేల తొంభై రెండు వందల తొంభై ఒక ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం అనేది మనం ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించిన ఆ పూర్తి సమాచారం అనేది మన ఛానల్ ద్వారా చూడవచ్చు సో చూద్దాం ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకు ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి జనరల్ చూసుకున్నట్టయితే మనకు అన్ రిజర్వ్లో నూట తొమ్మిది ఉన్నాయి షెడ్యూల్ క్యాస్ట్ అంటే ఎస్సీ ఇరవై ఐదు ఎస్టీ పదిహేడు ఓబీసీ నలభై తొమ్మిది ఉన్నాయి ఈడబ్ల్యూస్ ఇరవై రెండు ఉన్నాయి మొత్తం రెండు వందల ఇరవై రెండు వేకెన్సీలు అంటే ఉన్నాయి అదేవిధంగా ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి డిఇపిఆర్లో చూసుకున్నట్టయితే పద్నాలుగు అన్ రిజర్వ్డ్ ఎస్సీ నాలుగు ఎస్టీ ఆరు ఓబీసీ పదకొండు ఈడబ్ల్యూఎస్ మూడు ముప్పై ఎనిమిది వేకెన్సీలు అంటూ ఉన్నాయి ఆఫీసర్ గ్రేడ్ బి తొమ్మిది వేకెన్సీలు అన్ రిజర్వ్లో ఉన్నాయి షెడ్యూల్డ్ క్యాస్ట్లో ఎనిమిది ఉన్నాయి ఎస్టీలో ఐదు ఉన్నాయి ఆరు ఆరున్నాయి ఈడబ్ల్యూఎస్లో మూడు ఉన్నాయి ముప్పై ఒకటి మొత్తం మనకు రెండు వందల తొంభై ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకిది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీసెస్ బోర్డు ముంబై నుంచి విడుదలైన నోటిఫికేషన్ ఆన్లైన్లో మనం అప్లికేషన్ స్వీకరిస్తున్నాం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోపల డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతి లోపల పోస్ట్ ఆఫ్ ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ప్రొబేషన్ పీరియడ్ అదేవిధంగా జనరల్ డిఈపిఆర్ డిఎస్ఐఎం స్ట్రీమ్స్ కింద మన రెండు వేల ఇరవై మూడు సంబంధించిన సంవత్సరానికి ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ అనేది చేస్తున్నారు వాటికి సంబంధించి మనకు ఆన్లైన్లో అప్లికేషన్ స్వీకరిస్తున్నారు వీటికి సంబంధించి ఇంపార్టెంట్ డేస్ కనుక చూసుకున్నట్టయితే మనకు వెబ్సైట్ అనేది మే తొమ్మిది నుంచి స్టార్ట్ అయ్యి జూన్ తొమ్మిదికి అనేది అయిపోతుంది కాబట్టి జూన్ తొమ్మిది చివరి తేదీగా ఉంది ఆ లోపల అప్లికేషన్ చేసుకోవచ్చు ఆఫీసెస్ గ్రేడ్ బికి సంబంధించి జనరల్లో ఫేజ్ వన్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ జూలై తొమ్మిది నాడు ఉంటుంది ఫేజ్ టూ పేపర్ వన్ టూ అండ్ త్రీ ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి జూలై థర్టీ నాడు ఉంటుంది అదేవిధంగా ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బి డిఇపిఆర్లో ఫేజ్ వన్ అయితే పేపర్ వన్ పేపర్ టూ వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామినేషన్ పదహారు జూలై పదహారున ఉంటుంది అదేవిధంగా ఫేజ్ టూ పేపర్ వన్ అండ్ టూ రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించి సెప్టెంబర్ సెకండ్కి అనేది ఎగ్జామ్ ఉంటుంది తర్వాత ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బి డిఎస్ఐఎంకి సంబంధించి చూసుకున్నట్టయితే మనకు ఫేజ్ వన్ పేపర్ వన్ అండ్ ఆన్లైన్ జూలై పదహారు పేస్ టూ పేపర్ టూ అండ్ త్రీ ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామ్ సంబంధించి ఆగస్టు పంతొమ్మిది అనేది ఎగ్జామ్ ఉంటుంది మనకు శాలరీ కనుక చూసుకున్నట్టయితే లక్ష రూపాయల పదహారు వేల తొమ్మిది వందల పద్నాలుగు రూపాయలు అనేది నెలకు వస్తాయి అందులో మళ్ళీ రెంట్ కాకుండా మిగిలిన కొన్ని కాకుండా ఇవి ఉన్నాయి కాబట్టి అందుకే లక్షకు పైగా జీతం అనేది ఇచ్చారు సీనియారిటీ ప్రకటన కొద్దీ మనకు ఇంకా వస్తుంది ఏజ్ వచ్చేసి మనకు కేటగిరీ వైజ్గా రిలాక్సేషన్ కూడా ఉంటుంది అయితే ఇరవై ఒకటి నుంచి ముప్పై సంవత్సరాల వరకు ఇక్కడ ఇచ్చారు సో ఇరవై ఒకటి నుంచి ముప్పై సంవత్సరం ఉంది అయితే కేటగిరీ వైజ్గా మనకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఆ విధంగా చూసుకొని దానికి సంబంధించి ఉంటే అప్లికేషన్ చేసుకోవచ్చు అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టే మనకు ఆఫీసెస్ ఇన్ గ్రేడ్ బికి సంబంధించి గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని ఇచ్చారు మార్క్స్ వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ అడిగారు అయితే ఎస్సీఎస్టీ పీడబ్ల్యూలకి ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ మినిమం ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అని అడిగాడు అదేవిధంగా గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఖచ్చితంగా ట్వెల్వ్ తర్వాత త్రీ ఇయర్స్ డ్యూరేషన్ కంపల్సరీగా ఉండాలి దాంతోపాటుగా గ్రాడ్యుయేషన్ కంపల్సరీ కంప్లీట్ కావాల్సి ఉంటుంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ కూడా రెండు సంవత్సరాల కోర్స్ అనేది కంపల్సరీగా ఉండాలి మార్క్స్ అనేది కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది అదేవిధంగా ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బి డిఇపిఆర్కి సంబంధించి మాస్టర్ డిగ్రీ ఇన్ ఎకనామిక్స్ అది ఏ రూపంలో ఉన్నా ఎకనామిక్స్ అనేది కంపల్సరీ అవసరం అదేవిధంగా మాస్టర్ డిగ్రీ ఇన్ ఫినాన్స్ వీళ్ళు అవసరం ఉంటుంది వీటికి సంబంధించి ఎలిజిబిలిటీ అనేది ఇచ్చారు ఎంఫిల్ డిగ్రీ అండ్ డాక్టరేట్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు సో అదేవిధంగా ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బి డిఆర్ సంబంధించి మాస్టర్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్ మాథమెటిక్ స్టాటిస్టిక్స్ మ్యాథమెటిక్ ఎకనామిక్స్ ఎకనాటిక్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మాటిక్స్ అప్లైడ్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మాటిక్స్ విత్ మినిమమ్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఆర్ మాస్టర్ డిగ్రీ ఇన్ మ్యాథమెటిక్స్ విత్ మినిమమ్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అన్ఈక్వల్ అని ఇచ్చారు వన్ ఇయర్ కంపల్సరీగా స్టాటిస్టిక్స్ చదివేసి ఉండాల్సి ఉంటుంది మాస్టర్ డిగ్రీ ఇన్ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ బిగ్ డేటా అలెక్టర్ విత్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ వాళ్ళు ఖచ్చితంగా అన్నిట్లో గ్రేడ్ అనేది కంపల్సరీగా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ పైగా రావాల్సి ఉంటుంది సో ఈక్వల్ ఇంట్ సిజిపిఎక్ సంబంధించి చూసుకుంటే సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ అంటే సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ అంటే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఫైవ్ పాయింట్ ఫైవ్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఇది మనకు ఈక్వల్ టు సిజిపిఏ ఆర్ ఓజీపీఏ ఆర్ సిపిఐకి సంబంధించిన ఒకటి స్కీమ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటారంటే మనకు సంబంధించి ఫేజ్ వన్ ఫేజ్ టూ అనేది ఎగ్జామ్స్ ఉంటాయి వాటికి సంబంధించి ఆ విధంగా సెలక్షన్ అనేది చేసుకుంటారు ఆన్లైన్ ఎగ్జామ్స్ సెంటర్లో వచ్చేసి మనకు తెలంగాణలో అయితే హైదరాబాద్ రంగారెడ్డి కరీంనగర్ వరంగల్లో ఉన్నాయి సో అవి చూసుకొని మనం అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు కంపల్సరిగా తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్లో ఉంటుంది ఫీజు వచ్చేసి మనకు అప్లికేషన్ అండ్ ఇంటిమేషన్ ఛార్జెస్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకి వంద రూపాయలు ప్లస్ జి ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అప్లికేషన్ ఫీజు ఇంక్లూడింగ్ ఇంటి ఇంటిమేషన్ ఛార్జెస్ అంటే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీతో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంది ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి రాజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ది బెస్ట్